ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు ప్రత్యేకంగా నేను ఈ ఫంక్షన్స్ లో జనరల్ గా నాన్నగారికి జరిగే ఫంక్షన్స్ లో దూరంగా ఉంటా ఉంటాను అండి సెన్స్ కింద కూర్చొని ఎంజాయ్ చేస్తా ఉంటాను ఎక్కువ కానీ నేను మాట్లాడాల్సిన ప్రత్యేక మైన సందర్భం ఏంటంటే సారిపల్లి కొండలరావు గారు గత 12 13 సంవత్సరాలుగా అలురాంలయ్య కళాపీఠం మీద రామలయ్య గారి జాతీయ పురస్కారం అవార్డుని ఇవ్వడం జరుగుతూ వస్తుంది అది వారి సౌజన్యంతో ఇక నుండి 2023 వరకు అనగా అలురాంలయ్య గారికి 100 ఏళ్ళు వచ్చే వరకు ఇంకొక అకాడమీని స్థాపించి అది ముందుకు తీసుకెళ్లాలని అలురాంలయ్య గారి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆ రోజు హైదరాబాద్ అమరావతి వైజాగ్ పట్టణాల్లో ఈ వైభవాన్ని ఆయన 100వ పుట్టినరోజు సందర్భంగా జరిపించాలని కోరికతోటి ఆ కోరికను మన కుటుంబ సభ్యులందరూ వ్యక్తపరిచేటప్పటికీ సారిపల్లి కొండలరావు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ కళాపీఠం తరపున మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇక నుండి మాకు అందజేస్తే మేము మీ సౌజన్యంతో మీ తలమానికి గాని దీన్ని కొనసాగిస్తూ అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ కింద ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటున్నాం ప్రతిసారి మనం ఈ ఫంక్షన్ ఒక సన్మానం ఒక సభ ఆ సన్మాన గ్రహీత గురించి మాట్లాడడం తోటి ఇట్లాగా ఒక రొటీన్ గా జరుగుతున్న దానికి కొంచెం భిన్నంగా చేయాలని చెప్పి అల్లు రామలింగ గారి మీద ఒక సంస్థ స్థాపించినప్పుడు ఆయన 1952లో అనగా సుమారుగా 65 సంవత్సరాల క్రితం ఆయన ఓ పెట్టి పట్టుకుని మద్రాస్ పట్టణం చేరి ఒక ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి ఆయన తీసుకున్న ఆ రిస్క్ వల్ల 3 జనరేషన్స్గా మేము ఇంకా దాన్ని పట్టుకుని ఆ కళను పట్టుకుని మేము వేలాడుతూ ఉన్నాం మా 3వ జనరేషన్ కూడా ఈ కళకి కృతజ్ఞతగా ఉండాలంటే దీనికి ఆదిపట్టు ఆయపట్టు అయిన నాటకాన్ని మర్చిపోకుండా ఆ ప్రప్రథమంగా ఆ ఒకరోజు ఆ నాటకం ప్రదర్శించాలని గుమ్మడి గోపాలకృష్ణ గారిని ఇక్కడే కూర్చున్నారు వారు ముందుకు రారు నన్ను గోపాలకృష్ణ గారు నాటకం జరుగుతుంది రమ్మని చూద్దామని చెప్పి డాక్టర్ కృష్ణయ్య గారు అయ్యా కృష్ణయ్య గారు మీరు దయచేసి మీరు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను ఇందాకే మీరు దాన్ని మీరు తిరస్కరించారు మీ వల్ల నేను గుమ్మడి గోపాలకృష్ణ గారి నాటకం చూడడం జరిగింది ఆ నాటకం యాక్చువల్గా నిజాయితీగా చెప్పాలంటే ఆయనతో పాటు వచ్చి చీకట్లో ఒక 10-15 నిమిషాలు చూసి పారిపోదామని వచ్చిన నేను 2.5 గంటలు కదలకుండా నాటకం చూసి పైకి వచ్చి ఆయన్ని కావలించుకుని ఇంటికి వెళ్ళాను ఆ సందర్భంగా నేను మాట్లాడవలసి వచ్చినప్పుడు అప్పుడు ఎన్నో నాటకం అంటే నేను అడిగాను అది 89 ఏదో చెప్పారు 89వ నాటకం అని చెప్పారు ఆ ఉత్సాహంలో నేను 100వ నాటకం మా సంస్థ పేరు మీద నేను వేయిస్తానండి అని చెప్పి నేను అప్పుడు అన్నాను అది ఇలాగా అల్లు రామలింగ గారి పేరు మీద స్థాపించిన అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అని కానీ అప్పుడు నాకు అది ఆ ఆలోచన లేదు ఆ తర్వాత ఆ ఆలోచన రావడం దానికి దీన్ని మిళితం చేసి రామలింగ గారికి సమర్పించే నాటకాన్ని సగౌరవంగా గర్వంతో చెప్పగలిగిన నాటకం ఏమిట్రా అంటే నాకు గుమ్మడి గోపాలకృష్ణ గారి శ్రీనాథుడి వైభవం ఆయన చూపిస్తారు అందుకని ఆయనకి ఆ రోజు ముగ్ధుడు అయ్యాను సార్ ఈసారి మళ్ళీ అదే భావం తెచ్చారు నాకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ కొత్తగా ఏర్పరిచిన ఈ అకాడమీకి గౌరవ అధ్యక్షులుగా ఉండమని చెప్పి చిరంజీవి గారిని అడిగాను వారు అంగీకరించారు సో దీని మీద ఇక నుండి చేయబోయే కార్యక్రమాలు కానీ మంచి పనులు కానీ త్వరలో మేము చెప్తాము ఇప్పటికీ మేము ఇది ఈ నాటకంతో ప్రారంభించి దీన్ని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాము ముఖ్యమైన ఉద్దేశం అల్లు రామలయ్య గారి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే వరకు చాలా వైభవంగా దీన్ని జరపాలని దానికి కొండరరావు గారు అనుమతించడానికి నేను సర్వదా కృతజ్ఞుడై ఉంటాను సార్ వారి చేతిలో ఉన్న ఈ సభని నాకు అప్పచెప్పినట్టు ఇక నుంచి అయింది
దాన్ని ఓ బాధ్యతగా తీసుకుని 100 సంవత్సరాలు పూర్తి చేసి మా అబ్బాయిలు వదిలేస్తాను తర్వాత వాళ్ళ ఇష్టం థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్ ప్రతి సంవత్సరం ఒక అవార్డుని ఒక కళాకారుడికి ఈ కళకి పరిశ్రమించిన ఒకరికి ఇవ్వడం జరుగుతూ వస్తుంది అలాగా కొంత ఎంతో మంది దర్శకులకి నటులకి చాలా మందికి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం దీని యాక్చువల్ గా అనుకున్నప్పుడు దాసరి నారాయణరావు గారికి ఈ సంవత్సరం అవార్డు ఇవ్వాలి అని నిర్ణయించబడింది కానీ దురదృష్టవశాత్తు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు వారు వస్తారేమోనని ఈ డేట్ ని కొంత మూడు సార్లు జరుపుకుంటూ వచ్చాం వారు ఆరోగ్యంగా బయటికి వస్తారని డాక్టర్లు చెప్పినా కూడా వస్తారు వస్తారు అనుకుంటూ కానీ ఇంకొంత టైం పడుతుంది అని చెప్పి వారు అన్నారు ఈ ఫంక్షన్ పెట్టిన సందర్భంగా ఆయన రాలేకపోయినా కూడా వారి అవార్డుని చిరంజీవి గారు నాకు కొండరావు గారికి ఇస్తే మేము తీసుకెళ్లి ఆయన హాస్పిటల్లో అయినా సరే ఉన్న ఆయన చేతికి ఇచ్చి ఇలా జరిగింది అని చెప్పి చెప్పడానికి ఈ వీడియో అంతా ఆయన చూపించి రావడానికి నేను తలచానట్లాగా అందుకని చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేసేది అంటే ఇనాబ్సెన్షియా అంటే దాసనారాయణరావు గారు లేని సందర్భంగా కూడా మాకు ఈ అవార్డు ఇచ్చి మేము తీసుకెళ్లి దాసనారాయణరావు గారికి ఇచ్చేలాగా ఒక సదుపాయం చేయవలసిందిగా కోరుతున్నాను అది కాకుండా అల్లు ఈ అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ని చిరంజీవి గారు వారి చేతులుగా ప్రారంభిస్తారు ఈ రోజుకి ఇంత అద్భుతంగా వెళుతుంది ఈ రోజుకి నంబర్ 1 సంస్థగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది అంటే దానికి కారణం శ్రీ దాసరి నారాయణరావు గారు ఆనాడు వేసినటువంటి పునాది అని నేను భావిస్తున్నాను